హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ విధానాన్ని మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసి ఎలా ఉందనేది అయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే వ్రత విధానం చూద్దాం ఫస్ట్ అయితే వ్రత విధానము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం వ్రత విధానం ఎలా తయారు ఎలా చేయాలన్నది అయితే చూద్దాము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సింది తోరణం తయారు చేసుకోవాలి తోరణం కోసం అయితే తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పూలు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడుపులు వేయాలి ముడులు వేయాలి సారీ తర్వాత వ్రతం ఆరంభించాలి ముందుగా వ్రతం ఎలాంటి విఘ్నం కలగకుండా పూర్తి చేయాలని కోరుకుంటూ సర్వ విజ్ఞాలను హరింపజేసే విఘ్నేశ్వరిని ప్రార్థన చేసుకోవాలి తర్వాత గణపతి ప్రార్థన చేసుకొని మనకి పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచ ఉంచాలి చిన్న పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచాలి ఉంచాలి స్వామివారు తూర్పు దిశ చూస్తున్నట్లుగా ఉండాలి కొబ్బరి నూనె లేదా ఆవునేతో దీపం వెలిగించి గణపతికి నమస్కరించి ఈ విధంగా చదవవలను వలను శుక్లమర్ధనం విశ్వం శశవర్ణం చదుభుజం ప్రసన్నవదరం ఝాయే సర్వ విఘ్నోపశాంతే అని ఈ మంత్రాన్ని అయితే చదువుకో తర్వాత ఆచమనం చేయాలి అంటే ఒక పాత్రలో కానీ లేదా చెంబులో కానీ నీళ్లు తీసుకొని ఓం కేశవర ఓం నారాయణ స్వహోదయ స్వహ అని మూడు నామాలు చెప్పుకుంటూ కుడి చేతిలో నీరు తీసుకొని శబ్దం రాకుండా త్రాగవలను తర్వాత ఓ అని చేయగలగాలి తర్వాత సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసారకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు శ్రీ లక్ష్మీనారాయణ అభ్యునమా ఉమామహేశ్వరభ్యన శచిపురంధరామ అరంధతి వశిష్ఠాభ్యం నమ శ్రీ సీతారామభ్యం నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమ ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధితే న్రహ్మకర్మ సమారే అన్న మంత్రం చదువుకుంటూ చదువుతూ అక్షింతలు వెనక వేసుకోవాలి ఓం భూం ఓం భువ ఓం స్వహా ఓం మహా ఓం జన ఓం ఓ తవఃం సత్యం ఓం తస్స తస్వ విదూర్వేణ్యం వర్గోదేవస్ధీమహి అని ఇలా సంకల్పం చెప్పుకొని కలషంలో చేతి పెట్టి లానాలి కలిశముఖి విష్ణు కంటే రుద్ర సమీశ్రి మూలే త్రోస్థి బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షోతు సాగరసర్వే సప్త ద్వీప వసుందర ఋగ్వేతో యజుర్వేద సామావేదో హ్యతర్పణ అంగత కలశాంబు సమాశ్రిత ఇలా కలశంలోని జలంను తీసుకొని దేవునిపైన పుష్ప ద్రవ్యాలపైన అన్నిటిపైన చల్లుకొని పసుపు వినాయకుని పైన కూడా ఇలా ఒక్కసారి చల్లుకుంటూ గంగేయచ గోదావరి సరస్వతి నర్మదేసిందు జలస్మిని సన్నిధవుకురు అని మంత్రాన్ని కూడా చదివి గణపతికి షోడచోపచార పూజ చేసి అగరబత్తులు వెలిగించి దీపానికి నమస్కరించుకొని నైవేద్యం పెట్టి నీళ్ళు పుష్పంతో చల్లి పుష్పం నీటితో ముంచి నైవేద్యం పదార్థంలో చుట్టూ తిప్పాలి ఇలా తర్వాత కర్పూరం హారతి వెలిగించి గంట మోగించాలి ఇలా గంట మోగించిన తర్వాత మళ్ళీ ఉద్యాసన కూడా ఇచ్చేసేయాలి తర్వాత అదంగా పూజ చేయాలి అంటే పువ్వులు లేదా అక్షయంతో కలశానికి పూజ చేయాలి చంచల మహాపౌద పూజ ఆమె అలా మనము అదంగా పూజ చేసేసుకోవాలి తర్వాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి తర్వాత మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి అష్టలక్ష్మి స్తోత్రాలు ఇలా అన్ని స్తోత్రాలు ఒకసారి అయితే చదువుకోవాలి ఇలా అష్టలక్ష్మి సూత్రం సంపూర్ణమని చెప్పేసి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించమ సౌభాగ్యం దేహిమేరమే అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరణం కట్టుకోవాలి ఇవాళ వ్రత ప్రారంభించాలి సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనమున మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తునిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి పార్వతీదేవి నాత ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఈ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణము ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉన్నది ఆమె ప్రతీ ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకునేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలుగా కాకుండా ఇంత అనుకగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద చాలా ప్రేమ కలిగింది ఒకరోజు ఆహా ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు చాలా సంతోషం కలిగినది శ్రావణ మాసంలో శుక్ శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన కోరిన వరాలన్నీ ఇస్తాను అని చెప్పింది అంతలో చారుమతి చాలా ఆనందపడింది కల్లో వరలక్ష్మీదేవికి ప్ర ప్రదక్షిణ కూడా చేసింది నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమ పుణ్యమూర్తే శరణ్యే త్రిజగా ద్వంద్వే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంపు కలిగితే జనులు అవుతారు విద్వాంసులు అవుతారు సకల స సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూసే చారుమతి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకి అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తకి అత్తమామలకి లేపి చెప్పిందనమాట సంతోషంగా ఈ స్వప్నంలో చాలా ఉత్తమమైనది దేవి దేవి దేవీ ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అని చారుమతి తన ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది ఆ రోజు ఆ రోజు కదా వరలక్ష్మి దేవి చెప్పిన రోజున ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజ పూజ ప్రారంభించారన్నమాట ప్రాతకాల ప్రాతకాలంలో లేచి తలస్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఓ ఒక మండపం ఏర్పా ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారతో కలుషం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానంగా చేశారు చారుమతి మొదలగు స్త్రీలతో ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేశారు తొమ్మిది సూత్రంలో గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకొని దేవికి అనేక రక అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగా అని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వ భూషణాలంక తులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీ ఇల్లన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి దగదగ తుగ తురగా వాహనాలు ప్రసా ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి స్త్రీలు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ గుంచి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలు పూజించి పన్నెండు కుడమలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు బ్రహ్మణుడు వారిని ఆశీర్వదించారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో ఇతో ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవుల చారుమతి భాగ్యము తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం ఏంటి మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యేకమైన విధానం తన తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతురాలు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి తన ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే ఎ అలా ఎదుటి వారికి చెప్పి చేస్తే సర్వభాగ్యములు కలిగి శుభములుగా శుభములుగా ఉంటారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల స సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వడు చెప్పాడు లక్ష్మీదేవి వ్రతం సమాప్తం చేసుకొని తర్వాత కనకదార స్తోత్రము ఇంకా మీకు మహాలక్ష్మి అష్టక స్తోత్రం ఏ స్తోత్రాలు అంటే మహాలక్ష్మి అన్ని స్తోత్రాలు చదువుకొని దీపధూప నైవేద్యాలు మనం చేసిన పిండి వంటలన్నీ నివేదించేసుకొని మనం పూజ అంతా పూర్తి చేసుకొని హారతి ఇచ్చేసుకొని అందరికీ మనకు మన ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చేసుకోవాలి ఇలా తాంబూలం ఇచ్చేసుకొని అందరి దగ్గర మనము కాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మనము పసుపు బొట్టి ఇచ్చేసి కాళ్ళకు నమస్కరించుకోవాలి వాళ్ళ చేతి నుంచి మనం అక్షింతలు మన తలపైన వేసేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా ఓకేనా ఇలా పూజ అయితే ఇలా చేసుకోవాలి వరలక్ష్మీదేవి పూజ నేనైతే ఇలాగే చేసుకున్నాను మీకంత ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి నీకైతే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్